అంతర్వేది సంఘటనలో అరెస్ట్ చేసిన హైందవులపై పెట్టిన కేసులు ఉపసంహరించుకోవాలని కలెక్టరేట్ వద్ద బీజేపీ జనసేన ఆత్రయంలో భారీ ధర్నా చేపట్టారు. అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి చెందిన రథం దగ్ధం సంఘటనపై బీజేపీ జనసేన ఆత్రయంలో జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద భారీ స్థాయిలో ధర్నా నిర్వహించారు. కాకినాడ పార్లమెంటు పరిధిలో వేడి నియోజకవర్గం నుండి భారీ స్థాయిలో కార్యకర్తలు నాయకులు ధార్మిక సంస్థ ప్రతినిధులు హాజరయ్యారు. అంతర్వేదిలో సుమారు 37 మంది హైందవవాదులను అరెస్ట్ చేసి సబ్ జైలుకు పంపారని తక్షణమే వారిపై ఉన్న కేసులు ఉపసంహరించుకోవాలని కాకినాడ పార్లమెంట్ జిల్లా అధ్యక్షులు రామ్ కుమార్ డిమాండ్ చేశారు. మంత్రి వేణు వ్యాఖ్యానించడాన్ని తీవ్ర స్థాయిలో తప్పుపట్టారు. మీ ముఖ్యమంత్రి ఆశీస్సులతో మంత్రి అయిన మీరు మీ సీఎం మీద ప్రమాణం చేసి నిజాలు చెప్పగలరా అని ప్రశ్నించారు. బీజేపీ జనసేన ప్రజా ఉద్యమం శ్రీకారం ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా పోరాటం జరుగుతోందని అన్నారు. తూర్పుగోదావరి జిల్లా కలెక్టరేట్ ముందు ధర్నా చేసి ఒక మెమరాండం ముఖ్యమంత్రి గారికి ఈ డిస్ట్రిక్ట్ కలెక్టర్ ద్వారా ఇవ్వడం జరుగుతుంది. మనం చూస్తే కనుక గత కొద్ది నెలల్లో వరుసగా ఒక ఇన్సిడెంట్ కాదు చాలా ఇన్సిడెంట్స్ ఈ దేవాలయాల మీద దాడులు మనం చూస్తాం. మొదటే జరిగిన ఇన్సిడెంట్లోనే సీరియస్గా తీసుకుని నిందితులను పట్టుకుని శిక్షించుంటే ఇంతవరకు వచ్చేది కాదు. ఈ మా పోరాటానికి జడిసి ఈ ప్రభుత్వం సిబిఐ ఎంక్వైరీ చేయడం జరిగింది. కానీ ఈ సిబిఐ ఎంక్వైరీ యొక్క స్కోప్ అన్ని ఇన్సిడెంట్లకి విస్తరించేలాగా చేయవలసిందిగా ఎంక్వైరీ చేయవలసిందిగా మేము కోరుతున్నాం. జయ అండం జయ అండం జయ అండం.